ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్లగుంట్ల బీటు పరిధిలో గత జూన్ నెలలో మేతకు వెళ్లిన వృషభంను పెద్ద పులి దాడి చేసి చంపేసింది. చనిపోయిన వృషభం పెద్ద మంతనాల చెరువుగూడెం నివాసి భూమని వీరన్నకు చెందినదిగా గుర్తించిన ఫారెస్ట్ అధికారులు నష్టపరిహారం అందించుటకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపగా మార్కాపురం డివిజనల్ అటవీ శాఖ అధికారి ఎం బబిత మార్కెట్ రేటు ప్రకారం చనిపోయిన వృషభంకు నష్టపరిహారం నిమిత్తం 50,000 రూపాయలు మంజూరు చేశారు. ఆ నష్టపరిహారం చెక్కును డోర్నాల రేంజ్ అధికారి కేసీ సునీల్ కుమార్ లబ్ధిదారుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రసాద్ రెడ్డి మరియు బీటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము వేసినందువల్ల వాటికి ఏమైనా నష్టపరిహారం జరిగితే తెలియజేయబడదు. ఈ విషయం అందరికీ తెలియజేయమంది. ఓన్లీ ఫ్రింజ్ విలేజ్ అంటారు వీటిని. ఫ్రింజ్ విలేజ్ అంటే అడవి సమీపంలో అతి సమీపంలో ఉన్నవారు ఏదైనా కారణం చేత వారికి ఇట్లాంటి నష్టం జరిగినప్పుడు వారికి నష్టపరిహారం చెల్లించబడదు. మిగతా వారికి ఎక్కడి నుంచో వచ్చి తోలుకొని అలాంటి చేయడము నేరము చేసినందువల్ల వాళ్ళకి పరిహారం కూడా చెల్లించబడదు అని తెలియజేయండి. ఈరోజు పెద్ద మంతనాల చెరువుగూడెం నివాసస్తులైనటువంటి భూమని మంతన్న అతని ఎద్దు అడవిలో కథపుచ్చే చంపబడిన కారణంగా అతనికి నష్టపరిహారం కింద ప్రతిపాదనలు డిఎఫ్ఓ మార్కాపురం వారికి పంపడం అయింది. డిఎఫ్ఓ మార్కాపురం వారు అతనికి నష్టపరిహారం కింద 50,000 మంజూరు చేయగా ఈరోజు అతనికి ఆ చెక్కును అందజేయబడింది.